Hi guys, assalamu alaikum. Welcome back to my channel Reshu's Vlogs. So chaala rojulu avutundi guys video upload cheyaka. So endukante vere intlo shift ayyam annamata. So anduke late ayindi video upload cheyadam. Anduke ippudu upload chestunnanu. So anduke meeku chupistunnanu ela clean chesam ela sardam annadi. So ee video lo chuseyandi. ఇది కిచెన్ అన్నమాట. ఇది కిచెన్ క్లీనింగ్ అయిపోయింది, మొత్తం కడిగేసాం. సో గాయస్, ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది హాల్ అన్నమాట. ఇది టీవీ యూనిట్. సో ఇది హాలు, మొత్తం కడగడం అయిపోయింది. సో ఇప్పుడు తుడుస్తున్నాం, మా ఆంటీ తుడుస్తున్నారు చూడండి. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. వీడు మా తమ్ముడు చూడండి, వాని పైకి ఎక్కించామన్నమాట, అది మొత్తం అక్కడ కడగడానికి పైన. సో ఇది టూ బెడ్రూమ్స్ది అన్నమాట ఇల్లు, రెండు బెడ్రూమ్లు కిచెన్ హాల్ అన్నమాట. సో ఇది బయట, బయట కూడా మొత్తం కడగడం అయిపోయింది. సో అప్పటికి కడ మొత్తం కడిగేసిన తర్వాత ఇది సామాన్ వచ్చిందన్నమాట. కొంచెం కొంచెం కొంచెంగా మా వాళ్ళు అక్కడ నుండి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఇంట్లో నుండి సర్దుకుంటూ, సో ఇలా పెట్టేసాం. ఇప్పటికైతే ఇల్లు సెట్ అవడానికి మొత్తం 10 to 15 డేస్ పట్టిందన్నమాట. ఇంకో బెడ్రూమ్ ఉంది కదా అటు సైడు, అది ఇంకా ఇవ్వలే ఓనర్ వాళ్ళది. సామాన్ ఉంది దాంట్లో, అది ఇంకా ఇవ్వలే అన్నమాట. ఆమె వచ్చి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని కడుక్కొని దాంట్లో షిఫ్ట్ చేసాం సామాన్ మిగతాది. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో కొంచెం కొంచెంగా సామాన్ అయితే వచ్చేసింది. సో ఇందులో మొత్తం ఒక 8 డేస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక రోజు అన్నమాట. నైట్ అందరం హాల్లోనే పడుకున్నాం. సో పిల్లలు పడుకున్నారు చూడండి. సో అక్కడ మా హస్బెండ్ ఏదో మూవీ చూస్తున్నారు ఫోన్లో. సో ఈ వ్లాగ్లో మొత్తం ఒక 8 to 10 డేస్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఎవ్రీడే కొంచెం కొంచెంగా సర్దుకుంటూ షూట్ చేశాను. సో నేను 7 డే అన్నది దీంట్లో పెట్టలేదు కాక, కానీ దీంట్లో మొత్తం ఒక 8 to 10 డేస్ వీడియోస్ ఉన్నాయి. సో ఈ హాల్ అయితే ఇలా సర్దాను చూడండి. సో ఇప్పుడైతే మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాం కదా, సో మా ఓన్ హౌస్ కాదు కాబట్టి ఆ స్టాండ్ అయితే ఇప్పటికే అలా పెట్టాను. అమ్ములలు అవి కొట్టద్దు అంటారు కదా ఓనర్ వాళ్ళు, సో వాళ్ళని అడిగి తర్వాత కొట్టొచ్చని, కొట్టి మళ్ళీ స్టాండ్ అక్కడ పెట్టొచ్చని. సో ఇప్పుడైతే అక్కడ పెట్టాం. సో ఇదొక రోజు ఫిష్ కర్రీ అండ్ ఫ్రై వండుకున్నాం అన్నమాట.
సో బట్టలు అయితే ఇలా మడత పెట్టేశాను, ఇలా సర్దన్న అన్నమాట షెల్ఫ్లలో. సో ఇప్పటికైతే ఒకటే రూమ్ ఉంది కాబట్టి బెడ్రూమ్, ఇప్పుడైతే ఇలా పెట్టాను. అందరు బట్టలు ఇదే రూమ్లో పెట్టాను. ఇక్కడ ఒక అల్మారీ వచ్చేసింది, ఇది చెక్కది అన్నమాట. ఇంకొకటి బీరువా ఉంది వేరేది, అది ఆ బెడ్రూమ్లో పెడతాను. అది చాలా పెద్దగా ఉంది, దీంట్లో కూడా రావట్లేదు. సో ఇక్కడ ఒక ఇప్పుడు సోఫా చూపిస్తాను చూడండి. సో ఇంతకుముందు ఒక బ్లాగ్లో చెప్పాను కదా, రిపేర్కి ఇచ్చాము, రెనోవేట్ చేయిస్తున్నాం సోఫాని అని. అది ఇది అన్నమాట, ఇక్కడ ఫోటోలు వచ్చింది చూడండి. ఇలా ఉండే అన్నమాట సోఫా ముందు, తర్వాత ఇలా చేపించాము. సో ఇలా రెనోవేట్ చేయించాము సోఫాని. సో ఇది ఇంకొక రోజు అన్నమాట, ఇది నెక్స్ట్ డే, నెక్స్ట్ డే కూడా కాదు, ఒక 3-4 డేస్ తర్వాత అనుకుంటా. ఇంటి ఓనర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ సామాన్ అది తీసుకెళ్ళిపోయారు. సో ఆ బెడ్రూమ్ కూడా ఇచ్చేసారనమాట, దాన్ని కడిగేసి సామాన్ దాంట్లో షిఫ్ట్ చేసేసాం. సో చూడండి చూపిస్తున్నాను, ఈ బెడ్ని కూడా ఇటు సైడ్ పెట్టామన్నమాట, జరిపేసాం. సో ఇలా అడ్డంలో ఉండే కదా, ఇలా ఇలా పెట్టామన్నమాట. సో కొన్ని బట్టలు అయితే ఖాళీ అయిపోయాయి, ఆ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయాయి అన్నమాట కొన్ని బట్టలు. సో చూడండి, సో ఇది చిన్నగా ఉంది బెడ్రూమ్, కానీ సరిపోతుందిలే. సో ఇలా పెట్టాను అన్నమాట, బట్టలు అయితే ఇలా సర్ది పెట్టేశాను దీంట్లో, ఈ రూమ్లో. సో ఈ బీరువా దీంట్లో కూడా రావట్లేదు, హైట్లో అడ్డంలో సరిపోవట్లేదు, అందుకే ఇటు ఒక సైడ్ పెట్టేశాం. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, బొంతలు అవి ఇవి, బ్లాంకెట్స్ అవి పెట్టామన్నమాట ఒక సైడ్కి. సో ఇలా అయిందన్నమాట మా హోమ్ షిఫ్టింగ్ అండ్ అన్నీ. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఫ్రిడ్జ్ని కూడా ఇక్కడ నుండి తీసేస్తాం, అది కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ప్లేస్ కనపడుతుంది కదా, ఖాళీ ప్లేస్, అక్కడ పెడతామన్నమాట ఫ్రిడ్జ్ని. సో అండ్ ఈ సోఫాని కూడా వేరేలాగా పెట్టేశాము. సో ఇది తర్వాత అన్నమాట, ఒక 10-15 డేస్ తర్వాత ఆయతా కలిమా ఖురాన్ అది చదివించామన్నమాట. ఇంట్లో అంతా బాగుండాలి, ఇంతకుముందు చెప్పాను కదా మీకు. సో ఇది గైస్ నా వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి వెంటనే. బాయ్ గైస్.